హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చేయబోతున్నాం ఒక ఆర్ట్ ప్రోడక్ట్ యొక్క రివ్యూ. అది ఎక్కడో పెట్టాను, ఎడో పెట్టాను, ఆడో పెట్టానే దాన్ని నేను ఎతికే లోపల మీరు ఇంట్రోడ్యూస్. అమ్మయ్యా దొరికేసింది. సో ఈరోజు మనం చేయబోతున్నాం డామ్స్ బ్రష్ పెన్ యొక్క రివ్యూ. టు బి హానెస్ట్ విత్ యూ, ఇది కొత్తది కాదు. 1 month బ్యాక్ ఉన్నాను దీన్ని వీడియో చేద్దామని, బట్ వీడియో చేయలేకపోయాను. ఈ గ్యాప్ లో మా అమ్మ ఓపెన్ చేసి వాటి ఇది ఆల్రెడీ యూజ్డ్, కాకపోతే నేను ఇందాక దీని లోపల ఉంది ఏమున్నాయి నేను నాకు చూడలేదు. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. డామ్స్ బ్రష్ పెన్ మంచి బాక్స్ ఉంది అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంది. 14 షీట్స్ ఉన్నాయంట దీంట్లో. ఓ, ఫ్రీగా ప్రాక్టీస్ చేయడానికి షీట్స్ కూడా ఇచ్చారు. 5 షీట్స్ అంట 30 రూపీస్. రేట్ ఎందుకు మరి ఓపెన్ చేయాలి. నిజంగా సూపర్ గా ఉంది. పెట్టుకోవడానికి మంచి ట్రే ఇచ్చారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఎక్స్ట్రా మెటల్ షీట్. వావ్, మెటల్ షీట్ కూడా ఉంది. మామూలుగా పెయింట్స్ ఎక్కువ దొరకదు అండ్ రంగీలా పెన్స్ దొరుకుతుంది, కానీ అది చంకి చంకి కావాలి. సో లేట్ చేయకుండా వెంటనే ఈ ఒక్కొక్క పెన్ ఎలా ఉంది, చూడడానికి బాగుంటాయి, వాడటానికి ఎలా ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసి ప్రతి బ్రష్ పెన్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం, వాటి పిగ్మెంటేషన్ ఎంత ఉంది అండ్ యూజ్ చేయడానికి ఎంత మాత్రం సౌకర్యవంతంగా. యాక్చువల్లీ పట్టుకోవడానికి బాగానే ఉంది, కాకపోతే కొద్ది గ్లాసీ అవడంతో చెమట పడితే మాత్రం జరుగుతుంది, కానీ ఇబ్బంది లేదు. ఫస్ట్ వచ్చి బ్రౌన్ టెస్ట్ చేద్దాం. నేను వాడాలనుకుంటున్నది మెటాలిక్ కలర్. కలర్ ఎలా ఉందో చూడాలి. మీకు కనిపిస్తుంది లేదా మెటల్ మెటల్ లుక్ ఉంది, కానీ అదేమంటారు సిల్వర్ లాగే ఉంది. నాట్ జస్ట్ మెటల్ లుక్, ఇది నార్మల్ రంగీలా పెయింట్స్ లో సిల్వర్ వస్తుంది కదా. నాట్ బ్యాడ్ యాక్చువల్ గా అయితే, కలర్ బాగుంది. అండ్ దీన్ని మీరు నార్మల్ పేపర్ మీద యూజ్ చేయలేరు, ఎందుకంటే ఇట లీక్ అయిపోతుంది పేపర్ లో. సో ఇప్పుడు మనం ఈ బ్రష్ పెన్స్ ఎలా బ్లెండ్ అవుతున్నాయో తెలుసుకోబోతున్నాం. నేను డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ ని బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ షేడ్స్ బాగున్నాయి, కానీ బ్లెండింగ్ నాట్ దట్ మచ్. సో టెస్టింగ్ అయితే అయిపోయింది గైస్. లెట్స్ పెయింట్ సంథింగ్. ఒక మంచి బ్యూటిఫుల్ సీక్రెట్ క్రియేట్ చేద్దాం. యాక్చువల్లీ ఇవి మాత్రమే వాడితే బ్లెండింగ్ సరిగ్గా అవ్వట్లేదు. ఇవి వాటర్ బేస్ మార్కర్ కాబట్టి నేను వీటితో పాటు కొద్దిగా వాటర్ ని రబ్బర్ మీద యాడ్ చేయబోతున్నాను. సో బ్లెండింగ్ బాగా అయితే గీసాము. అవును, ఇది రివ్యూ వీడియో కాబట్టి ఇప్పుడు నేను దీనికి ఒక రేటింగ్ ఇవ్వాలి. నేను వచ్చి 9 out of 10 ఇస్తాను. ఆ 1 point కూడా ఎందుకు తగ్గించాను చెప్పి, ఈ బ్రష్ పెన్స్ లో ఒక
చిన్న ఇష్యూ ఉంది, బ్లెండింగ్ సరిగ్గా అవ్వట్లేదు. బ్లెండింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మెథడ్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ నేను దాకా యూజ్ చేశాను వాటర్ యూజ్ చేశాను ఎక్స్ట్రాగా షార్ట్ పైన. సో ఇంకా ఏ ఇష్యూ నాకైతే కనపడలేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో. వీడియో నచ్చుంటే లైక్ అండ్ షేర్ చేసేయండి. కమెంట్ బాక్స్ వీడియో ఎలా ఉందో తెలపండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై. Tell me that you love me, even if it's